Hi everyone, welcome to Maths class, 10th class Maths subject. Today we are going to discuss geometrical meaning of the zeros of a polynomial. General ga zero of the polynomial ela kanukunnamu manu p of x is equal to zero chesam ila idi linear, for example linear polynomial iskunnam p of x is equal to ax plus c. This is called the linear polynomial. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో, జీరో ఆఫ్ ది పోర్నామాయిల్ కనుక్కుంటే, అంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఇది జీరో ఆఫ్ ది పోర్నామాయిల్ ఫైండ్ అవుట్ చేయటం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ ది జీరో ఆఫ్ ది పోర్నామాయిల్ అని ఇచ్చాడు. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిది ప్రతి లైన్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని తెలుస్తుంది. ఇప్పుడు ఈ జియోమెట్రిక్ మీనింగ్లో ఇదంతా రీడ్ చేయండి ఒకసారి. మీరు దీంట్లో మన ఇక్కడి నుంచి చూడండి, ద జియోమెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ పోర్నామైల్ అండ్ జియోమెట్రికల్ మీనింగ్ దే జీరోస్ ఎలా వస్తే చూద్దాం. ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్లో మనకి న్యూ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటిది ఒక గ్రాఫ్ షీట్ మీద ఒక లీనియర్ పోర్నామైల్ తీసుకుని ఇంటర్సెక్ట్ చేసాడు. ఇప్పుడు మనం ముందుగా ఏం చేస్తామంటే, జనరల్గా మనకి జీరో ఆఫ్ ది పోర్నామైల్ ఏ విధంగా కనుక్కున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్ టు 2x + 3 ఇచ్చారు. వై ఈజ్ ఈక్వల్ టు 2x + 3 జీరో ఆఫ్ ది పోర్నామైల్ కనుక్కోవాలంటే జనరల్ ప్రాసెస్లో మనం ఇది పి ఆఫ్ ఎక్స్ అనుకుంటే 2x + 3 ఈజ్ ఈక్వల్ టు 0, 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3/2. ఇది మెయిన్ మనకి వచ్చినటువంటి జీరో ఆఫ్ ది పోలినామాయిల్ కనుక్కుంటాం. దీనిని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఆల్రెడీ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నది, నేను ఎక్స్ప్లెయిన్ చేసేది నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. అగైన్ ఐఎమ్ రీడింగ్ ది జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ పోలినామాయిల్, అంటే గ్రాఫ్ ద్వారా మనం జీరోస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది. లీనియర్ పోలినామైల్ ఏంటండి? ఏఎక్స్ ప్లస్ బి, వై ఈజ్ ఈక్వల్ టు 2x + 3. మనం గ్రాఫ్ గీటు నేర్చుకుంటాం, వై ఈజ్ ఈక్వల్ టు mx + c అనేది, సారీ వై ఈజ్ ఈక్వల్ టు mx + c అనే రూపం మార్చడం 8th క్లాస్లో నేర్చుకున్నాం మనం. ఆ ఫార్ములా యూజ్ చేస్తూ వై ఈజ్ ఈక్వల్ 2x + 3, ఇందులో ఎక్స్కి కొంత విలువ ఇస్తే వై వాల్యూ వస్తుంది. ఇక టేబుల్ రాసాను చూడండి, మీరు ఎక్స్ వై, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2, వై ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఈక్వేషన్లో 2 ఆఫ్ -2 + 3, 2 2 4, -4 + 3 ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఎక్స్ బదులు -2 తీసుకుంటే -1 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్కి 2 ఇస్తుంది ఇంట్లో, 2 ఆఫ్ 2 + 3, 2 2 4 + 3, వై ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ 2 × 0 + 3, 2 0s are 0 + 3, వై ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు దీన్ని స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్, స్కేల్ ఆన్ వై యాక్సిస్కు తెలిసిందే కదా మీరు, ఎక్స్ ఎక్స్ డాష్, వై వై డాష్. -2 తీసుకుంటే -1, ఇది -2 - 1 వాల్యూ ఇక్కడ పెట్టాం. ఓకే, నెక్స్ట్ 2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 7, 0 తీసుకుంటే 3. సో డ్రా ద లైన్ వేర్ ద ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ హియర్, ఎక్స్ యాక్సిస్ని ఈ లైన్ ఎక్కడ కట్ చేసింది, -2 కి 1 కి, అంటే 1.5, అంటే -1.5 అంటే 15/10, 5 దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, దీంట్లో 2 టైమ్స్, -3/2, 0. మనం మామూలు జనరల్ కింద కట్టాం కదా, ది వాల్యూ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 0 అంటే 2x + 3 = 0, 2x = -3, x = -3/2, హియర్ -3/2 ఇన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో ఈ వాల్యూ -b/a, 0, దెన్ 0 ఆఫ్ ది పవర్ -3/2. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.